హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సారిక క్రియేటివ్స్ ఈరోజు ఒక వైరల్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి కోవిడ్కు చెక్ పెడుతున్న నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద వైద్యం ఆనందయ్య ఉచిత ఆయుర్వేద వైద్యం కోవిడ్ వైరస్కు శరగాతమైంది కోవిడ్ వ్యాపారులను గంగవెరులెత్తిస్తోంది డ్రగ్ మాఫియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు మందు తీసుకున్నాక రెండు రోజుల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చేస్తుంది శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లకు ఆక్సిజన్తో పని లేకుండా పోతోంది కరోనా ఏర్పడిన జ్వరం దగ్గు ఒళ్ళునొప్పులన్నీ మటుమాయమవుతున్నాయి సిటీ స్కాన్లో చెస్ట్ సివిరిటీ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఉన్నవాళ్లకు సైతం సాధారణ స్థితికి చేరుకుంటోంది కరోనాకు ఉచిత మందు గురించి ఆ నోట ఈ నోట ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చేరింది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం అనే ఓ గ్రామం నెటిజన్ల పుణ్యమా అని ప్రపంచ చిత్రపటంలోకెక్కింది కరోనాను పారద్రోలుతున్న ఈ ఆనందయ్య ఎవరు కరోనా నివారణకు ఏం మందు ఇస్తున్నారనేది పరిశీలిస్తే బోనిగే ఆనందయ్య గొలగమూడి వెంకయ్య స్వామి భక్తుడు కరోనా మొదటి వేవ్ సమయంలో తమిళనాడుకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడి సూచనల మేరకు మందు తయారు చేసి తనపైనే ప్రయోగం చేసుకున్నాడు కోవిడ్ పారిపోయింది తర్వాత తమ కుటుంబ సభ్యులపై ప్రయోగించాడు వాళ్లకు ఉపశమనం లభించింది దీంతో సెకండ్ వేవ్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయుర్వేద మూలికలతో మందును తయారు చేశాడు ప్రజలకు ఉచితంగా పంపిణీ మొదలుపెట్టాడు కరోనాతో అత్యవసర పరిస్థితుల్లోనూ రోగి ఈ మందుతో తెప్పరిల్లుకుంటున్నాడు స్వయంగా కరోనా బాధితులు తమ అనుభవాలు తెలియజేశారు దీంతో కృష్ణపట్నం కరోనా ఫ్రీ గ్రామంగా మారిపోయింది ఉచితంగా ఇచ్చే మందు కోసం కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గ్రామానికి తరలివస్తున్నారు క్యూలు పెరుగుతున్నాయి జనాన్ని అదుపు చేయటం ప్రభుత్వ యంత్రాంగం వల్ల కావడం లేదు ఇదే సమయంలో ఎలాంటి శాస్త్రీయ పరీక్షలు చేయకుండా కరోనాకు మందు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయనపై లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి దీనిపై కలెక్టర్ చక్రధర్ బాబు రంగంలోకి దిగారు ఆయుష్ శాఖ వైద్యులతో ఆనందయ్య ఇస్తున్న మందును పరిశీలించారు పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబొరేటరీకి పంపారు మందు తీసుకున్న కరోనా బాధితులను వాకప్ చేశారు ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించారు పైగా తమకు కరోనా నుంచి ఉపశమనం లభించినట్లు బాధితులు తెలిపారు అయినా సరే జనం భౌతిక దూరం పాటించడం లేదంటూ ఆనందయ్య ఇస్తున్న ఉచిత ఆయుర్వేద మందును బలవంతంగా నిలిపివేయించారు మందుపై పరీక్ష ఫలితాలు వచ్చేదాకా పంపిణీ చేయటానికి వీల్లేదని ఆంక్షలు విధించారు ఇంతకీ ఆనందయ్య ఇస్తున్న మందులో ఏముందంటే ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు మన చుట్టూ లభించే మూలికలతో తయారయ్యేదే పటిక బెల్లం పచ్చకర్పూరం మిరియాలు ధనియాలు పసుపు తేనెతో పాటు మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు ఇప్పటిదాకా సుమారు ముప్పై వేల మందికి ఉచితంగా ఈ మందును పంపిణీ చేశారు ఇందుకోసం ఆనందయ్యకు స్నేహితులు అండగా నిలిచారు కృష్ణపట్నం గ్రామ జనాభా సుమారు పదకొండు వేలు ఉంటుంది వీళ్ళంతా మందు తీసుకున్నారు ఒక్కరికి కరోనా సోకలేదు ఈపాటికే పాజిటివ్ లక్షణాలు ఉన్నవాళ్ళు మందుతో వేగంగా కోలుకున్నారు ఈ మూలికలతో చేసిన మందును తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని ఆయుర్వేద వైద్యులు సైతం నిర్ధారిస్తున్నారు ఓ కరోనా బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ మందు తగ్గిస్తుందా లేదా అనే నిర్ధారణ కావాల్సి ఉంది లేకుంటే ఇది మరో వివాదానికి దారి తీసే అవకాశాలున్నాయి వేప మందు సామెతే ఒకానొకప్పుడు ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్ సోకితే వేపాకుల రసం పూస్తే తగ్గిపోయేది నాడు దీన్ని అలోపతి వైద్యులు మూర్ఖత్వంగా కొట్టిపారేశారు తర్వాత క్రమేణా వేపలో ఉండే అజాడిరక్టిన్ వైరస్ను పారద్రోలుతుందని తెలిసేసరికి వేప చెట్లు వేప ఉత్పత్తులపై అమెరికాకు చెందిన కంపెనీలు పేటెంట్లు పొందాయి అలాగే పసుపు మీద కూడా వాళ్ళు పేటెంట్ రైట్స్కి వెళ్ళారు సమశీతోష్ణ స్థితి కలిగిన మన దేశంలో అనేక మొక్కలు మూలికలు ప్రజలకు తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి ఇప్పుడు బహుళజాతి కంపెనీలు వీటిపై పరిశోధనలు చేసి మేధోపరమైన హక్కులను పొందుతున్నాయి వాణిజ్య సరుకులుగా మలుచుకుంటున్నాయి అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సహజ సిద్ధమైన ప్రాచీన ఆయుర్వేద వైద్యంపై పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వలేదు డ్రగ్ మాఫియా గుప్పెట్లోనే భారత ప్రజల ఆరోగ్యం ఇమిడి ఉంది ఈ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది వలస భావజాలాన్ని నింపుకున్న మన పాలక ప్రభుత్వాలు ఇంకా ప్రపంచ ఫార్మా కంపెనీల గుప్తాధిపత్యానికి ప్రజల ఆరోగ్యాన్ని ఫనంగా పెడుతున్నాయి నేడు ఆనందయ్య తయారు చేసి ఉచితంగా అందజేస్తున్న కరోనా మందు ఏ పతంజలినో తయారు చేస్తే పాలక ప్రభుత్వాలు ఇలాగే స్పందించేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ ఆసుపత్రులు డ్రగ్ కంపెనీల నీడలోనే ఉండే ప్రభుత్వాలు ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతులు ఇవ్వమంటూ గగ్గోలు పెడుతున్నారు ఈలోగా పేడ కరోనాకు విరుగుడంటూ ప్రచారం చేసిన వాళ్ళను ఆనందయ్య మందుతో కలిపి కొందరు ప్రచారం చేస్తున్నారు హిందుత్వానికి లింకు పెట్టి ఆనందయ్యకు మద్దతు తెలుపుతున్నారు ఇక్కడ కూడా మత కోణాన్ని ప్రయత్నం కొందరు చేస్తుంటే దాన్ని అనుకూలంగా మలుచుకోవటానికి డ్రగ్ మాఫియా రంగంలోకి దిగింది ఆనందయ్య మందు కూడా ఆవుపేడ కల్వరి నూనె లాంటిదేనని ప్రచారం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సీరియస్గా తీసుకోవాలి గతంలో ఎన్నో వైరస్ల మూలాలను భారతీయ ఆయు చరిత్ర ఉంది ఆ దిశగా కరోనాకు ప్రత్యామ్నాయ మందు లేదా వైద్యాన్ని ముందుకు తెచ్చిన ఆనందయ్య ప్రయత్నానికి ప్రభుత్వం అండగా నిలవాలి అవసరమైతే మరిన్ని పరిశోధనలు చేసి భారతీయ ఆయుర్వేద వైద్యం గొప్పతనాన్ని నిలబెట్టాలి ఇవ్వండి మన లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీ మొబైల్ కి వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్